యేసుక్రీస్తు రెండో రాకడను క్రైస్తవులు బలంగా నమ్ముతారు. అయితే ఆ రాకడ ఎప్పుడన్న దానిపై మత ప్రచారకులు ఎవరికి వారిగా చెప్తుంటారు. కానీ ఎవరేం చెప్పినా ఎలా చెప్పినా జీసస్ రావడం మాత్రం ఖచ్చితమని ప్రతి క్రైస్తవుడు నమ్ముతారు. బైబిల్లో ప్రకటన గ్రంథంలోని కొన్ని వచనాల ఆధారంగా కెంటన్ బిషోర్ కొన్ని విషయాలని వెల్లడించారు. బైబిల్లోని వచనాలని డీకోడ్ చేస్తూ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు వాటిని అన్వయించారు. అందులో భాగంగానే ప్రపంచం అంతానికి 2021 తొలి అడుగుగా అభివర్ణించారు. అసలు 2021లో ఏం జరుగుతుందన్నదే ఆసక్తిగా మారింది. డూమ్స్ డేపై పలు పుస్తకాలు రాసి జీసస్ క్రైస్ట్ మళ్లీ వస్తారంటూ పాస్టర్ అయిన కెంటన్ బిషోర్ బలంగా చెప్పారు. అయితే యేసుక్రీస్తు మళ్లీ రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. యుగాంతం థియరీలు వస్తున్న నేపథ్యంలో బెంటన్ కిషోర్ భవిష్యవాణి ఫోకస్ అయింది. ప్రేమను పంచి కరుణ చూపి కన్నీళ్లను తుడిచిన యేసుక్రీస్తు మహిమలు కోకొల్లలు. ఆయన శిష్యులు ఆయన్ను నమ్ముకున్న వారు చూసిన మెరాకిల్స్ కు లెక్కే లేదని క్రైస్ట్ ఫాలోయర్స్ విశ్వసిస్తారు. A judgment I am come into this world that they which see not might see, and that they which see might be made blind. యేసుక్రీస్తు రెండో రాకడకు ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని క్రైస్తవులు నమ్ముతున్నారు. దీనిపైనే బిషోర్ కొన్ని కీలక వ్యాఖ్యలు తన పుస్తకంలో పొందుపరిచారు. యేసుక్రీస్తు రాకకు ముందు 7 సంకేతాలు కనిపించాయని, 5 ప్రధాన సంకేతాలు ప్రస్తుతం కనిపిస్తున్న దశలో ఉన్నాయని చెప్పారు. అలానే మరో 15 ప్రధాన సంకేతాలు రావాల్సి ఉందని ఈ పాస్టర్ తన పుస్తకంలో వివరించారు. ఇజ్రాయెల్ కేంద్రంగా భవిష్యత్తులో జరిగే పరిణామాల్ని ఈ క్రైస్తవ ప్రచారకుడు తన పుస్తకంలో చెప్పారు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడే దేశాలను దేవుడు ఓడిస్తాడని తన పుస్తకంలో చెప్పారు బిషోర్. రష్యా, ఇరాన్ మీద దేవుడు ఆగ్రహం చూపిస్తాడని కూడా చెప్పారు ఆయన. వాస్తవానికి పశ్చిమాసియా ముందు నుంచి రగులుతూనే ఉంది. ప్రస్తుత పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్, ఇరాన్ కత్తులు దూసుకునే స్థాయికొచ్చాయి. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా పశ్చిమాసియాలో కొత్త ఎత్తులు పాలించే పనిలో ఉన్నాయి. గత ఏడాది జనవరి 3న ఇరాన్ సైనికాధికారి జనరల్ సొలైమని అమెరికా డ్రోన్ అటాక్లో చనిపోయారు. గత నెలలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహ్సిన్ ఫక్రిజాదాను రిమోట్ కంట్రోల్ వెపన్ ద్వారా చంపేశారు. ఈ 2 హత్యలపై ఇరాన్ రగిలిపోతోంది. ట్రంప్తో పాటు సొలైమనీని హత్య చేసిన వారిని వదలబోమంటూ ఇరాన్ హెచ్చరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా తన సబ్మరైన్లను ఇరాన్ను టార్గెట్ చేస్తూ మోహరించింది. ఇజ్రాయెల్ టార్గెట్గా జరిగే ప్రపంచ యుద్ధానంతరం యేసుక్రీస్తు మళ్లీ భూమిపైకి వస్తారని కెంటన్ బిషోర్ తన వెన్ విల్ ద ర్యాప్చర్ టేక్ ప్లేస్ అనే పుస్తకంలో వివరించారు. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. పలు క్షామాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. యేసుక్రీస్తు పునరాగమనానికి కాలం దగ్గర పడుతోంది. తాను తిరిగొచ్చే సమయానికి ఇజ్రాయెల్ మనుగడలోనే ఉంటుందని యేసు చెప్పినట్లు కెంటన్ బిషోర్ వివరించారు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మనుగడ, అది ఎదుగుతోన్న తీరు ఆసక్తిగా మారింది. ఇజ్రాయెల్ గొప్ప సైనిక వైజ్ఞానిక శక్తిగా ఎదిగింది. అమెరికాకు మిత్రదేశమైంది, భారత్కు దగ్గరైంది. ఇజ్రాయెల్ మీద కెంటన్ బిషోర్ ఫోకస్ చేస్తూ ఆ పరిణామాలకు యేసుక్రీస్తు రాకను అనుసంధానిస్తూ రాసిన పుస్తకం గురించి జనం ఇప్పుడు ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. కెంటన్ బిషోర్ మరణించిన 2016 సంవత్సరం తర్వాత, అంటే 2017లో కీలక సంఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో టెల్ అవివ్ నుంచి జెరూసలేంకు యుఎస్ ఎంబసీ మారుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంచలనంగా మారింది. ఈ నిర్ణయం ఏ పరిణామాలకు దారితీస్తుందో అన్నదానిపై ఊహాగానాలు వచ్చాయి. 10 ఏళ్ల క్రితం ఈ పుస్తకాన్ని రాసిన కెంటన్ బిషోర్ తన వాదనను సమర్థించుకోవడానికి బతికి లేరు.
ఆయన చనిపోయినా ఆయన రాసిన పుస్తకంలోని అంశాలు, బైబిల్ను ఆయన ఉటంకించిన విధానం ఆసక్తిగా మారింది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఈ పుస్తకాన్ని చదివిన వారు అందులోని అంశాలని విశ్లేషిస్తున్నారు. 2020 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాలో, 2020 అమెరికాలో అడవులు తగులబడ్డాయి. పెద్ద ఎత్తున జీవజాలం నశించింది. మరోవైపు 2020 అనేది 2021కి ట్రైలర్ అని చెప్తున్నారు. 2020 ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఉద్రిక్తతలు 2021లో యుద్ధాలకు దారితీస్తాయని అంచనాలు వస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి అన్ని దేశాలు రెడీ అవుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రెండు ఫ్లాష్ పాయింట్లు కనిపిస్తున్నాయి. ఒకటి దక్షిణ చైనా సముద్రంలో చైనా వర్సెస్ అమెరికా, దాని మిత్రదేశాలు. రెండోది ఇరాన్ కేంద్రంగా సాగే యుద్ధం. సమరమే సాగితే ఇరాన్ తరపున టర్కీ, రష్యా, చైనా రావచ్చు. ఇజ్రాయెల్ తరపున అమెరికా, సౌదీ వంటి దేశాలు నిలబడవచ్చు. రెండు వేల 2021లో యుద్ధం జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అవి క్రీస్తు రాకను సూచించేవే అని క్రైస్తవ మతబోధకుల నమ్మకం. ఎప్పుడు ఆయన రాకడ వస్తుందంటే యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశ నక్షత్రములు రాలును, ఆకాశ మందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని కూర్చున్నటువంటి సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొంచారు. ఆ దినము అందరి మీదకి వస్తుంది. ఎవడు తప్పించుకోలేడు. ఏ ధనవంతుడు తప్పించుకోలేడు, ఏ రాజకీయ నాయకుడు తప్పించుకోలేడు, ఏ హీరో తప్పించుకోలేడు. ఈ భూమి మీద ఏ దేశము తప్పించుకొనలే. ఆ యొక్క దినం అన్నటువంటిది అకస్మాత్తుగా భూమి అందంతటా మనుష్యులందరి మీదకి వస్తుంది. సూర్యుడు కంపలి వలె నలుపు చేయబడినప్పుడు, చంద్రబింబమంతయు ఎరుపైనప్పుడు, పెద్ద గాలి చేత అంచూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశము నుండి నక్షత్రములు రారిపోతూ ఉంటే, ఆకాశ మండలము చుట్టబడినటువంటి గ్రంథము వలె తొలగిపోతూ ఉంటే, దీపము కొండలు పర్వతములు వాటి స్థానముల నుండి తప్పిపోతూ ఉంటే, ఏమి చెయ్యాలో దిక్కు తోచక భూరాజులు సహస్రాధిపతులు గనులు ధనికులు బలిష్ఠులు ప్రతి స్వతంత్రుడు ప్రతి దాసుడు అందరూ కూడా పర్వతములతో బండలతో చెప్తున్నారు, మీరు మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట మీరు నిలువబడుటకు శక్తి గలవారగునట్లుగా, ఆయన వచ్చినప్పుడు, ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఆయనను చూచి నీవు ధైర్యముగా నిలబడాలి. హల్లెలూయా. చాలా మంది పడిపోతారు, చాలా మంది రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, ఎందుకంటే ఆ దినము వారికి భయంకరమైనటువంటి దినము. ఆ విధంగా నీవు పడిపోకుండా ఆయన వచ్చుట నీవు చూచినప్పుడు ఆయన ఎదుట నీవు ధైర్యముగా నిలబడాలంటే నీకు శక్తి కావాలి. అందుకే యేసు ప్రభువు వారు అంటున్నారు, మీరు ఆయన ఎదుట నిలువబడుటకు శక్తి మంతులు అగునట్లుగా. నీ డబ్బు శక్తి ఆయన ఎదుట నిలువబడుటకు సరిపో. నీ ఉద్యోగం, నీ చదువు, నీ జ్ఞానం, ఈ లోకంలోని నీ అధికారము, నీ హోదా యేసు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబడుటకు సరిపోదు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయుచు మెలకువగా ఉంటే ఆ శక్తిని పొందుకుంటారు. ఒకవేళ ఈ కరోనా వైరస్కి మందు రావచ్చు, వ్యాక్సిన్ రావచ్చు, వస్తే మంచిది. అయితే అంతటితో ఇలాంటి తెగుళ్ళు ఆగిపో,
దీనికంటే భయంకరమైనటువంటి వైరస్లు వచ్చేటువంటి స్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క రాకడకు ముందు ఇవి జరగవలసి ఉన్నది. మానవుడు ఎన్ని వ్యాక్సిన్స్ కనుక్కున్నా, దానికి ఎన్ని విరుగుడులు కనుక్కున్నా ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అందుకోసమనే ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులను మానవుడు ఎదుర్కొన్నప్పుడు, ఇలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఆయన యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనము ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. లూకాసు వార్త 21:33-36 మనము చూచినట్లయితే యేసు ప్రభువులు వారే చెబుతూ ఉన్నారు, ఆకాశమును భూమియు గతించిపోవునే గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చునట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొనునట్లు మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆ దినము అందరి మీదికి వస్తుంది. ఎవడు తప్పించుకోలేడు. ఏ ధనవంతుడు తప్పించుకోలేడు, ఏ రాజకీయ నాయకుడు తప్పించుకోలేడు, ఏ హీరో తప్పించుకోలేడు, ఈ భూమి మీద ఏ దేశము తప్పించుకొనలే. ఆ యొక్క దినం అన్నటువంటిది అకస్మాత్తుగా భూమి అందంతటా మనుషులందరి మీదకి వస్తుంది. అయితే నాయందు విశ్వాసం ఉంచినటువంటి మీరు ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు, దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు, అయోమయ పరిస్థితిలోనికి దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. యేసునందు విశ్వాసం ఉంచి కూడా ఒకవేళ నీ జీవితంలో ఈ పరిస్థితులను బట్టి యేసుకు దూరం అయిపోతూ ఉంటే నీ పరిస్థితి ఏమిటని బైబిల్ తెలియజేస్తుందంటే నీ యొక్క హృదయము తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన మంథముగా ఉన్నది. చాలామంది క్రైస్తవులకు అర్థం కావడం లేదు. ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతోమంది ఉపవాసములు ఉంటూ ఉన్నారు, అయినా ఏంటి బ్రదర్ ఈ వైరస్ తగ్గిపోవడం లేదు. నిజంగా దేవుడు ఉన్నాడంటారా? దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు అంటారా? సందేహం. ఎందుకంటే పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద సంఘాలు ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది అరచి కేకలు వేస్తూ ఉన్నారు యేసు నామములో ఈ కరోనా వైరస్ భారతదేశం నుండి వెళ్ళిపోవాలని. అయినా ఎందుకు తగ్గడం లేదు, ఎందుకు ఆగడం లేదు? అలాంటి పరిస్థితులను బట్టి నీవు దిగులు చెందుతూ ఉంటే, భయపడుతూ ఉంటే, ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే నీ జీవితంలో గుర్తించాలి, నీ హృదయము తిండి వలన అనగా ఇహ సంబంధమైనటువంటి విషయాల వలన మంథముగా చేయబడింది. ఈ పరిస్థితులలో ఏ క్రైస్తవులు భయపడుతున్నారో తెలుసా?
ఈ పరిస్థితులలో ఏ క్రైస్తవులు క్రీస్తుకు దూరమైపోతున్నారో తెలుసా? ఈ పరిస్థితులలో ఏ క్రైస్తవులు క్రీస్తు మీద సందేహపడుతున్నారో తెలుసా? ఇంతకాలము తిండిని బట్టి యేసును వెంబడించినటువంటి వారు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చామంటే ఆయన్ని నమ్ముకుంటే మంచిగా డబ్బులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి కారు వస్తుంది అని విశ్వాసమును కలిగి యేసును వెంబడించారే, వారి జీవితాలు ఇప్పుడు కదిలించబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకాలము తిండి వలన వారి యొక్క హృదయము మంథముగా చేయబడింది. మత్తు వలన అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈ దీవెన తప్పకుండా వస్తుంది. నీ జీవితాన్ని సరి చేసుకోలేదు, నీ జీవితాన్ని వాక్య ప్రకారము నీవు సరి చేసుకోకుండా దేవుని దీవెనలు కావాలి ఆయన ఇస్తాడని నమ్మి గుడ్డిగా మూర్ఖముగా నీవు యేసును వెంబడించావు. అది మత్తుకు సాదృశ్యంగా ఉంది. ఎవరో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, నేను పలాని చర్చికి సాయం చేశాను కాబట్టి, పలాని సంఘ కాపరికి నేను ఆర్థికంగా సాయం చేశాను కాబట్టి, లేకపోతే సంఘములో నా దశమ భాగములు ఇస్తున్నాను కాబట్టి, నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు అసహించుకునేటువంటివి ఎన్ని నా జీవితంలో కలిగి ఉన్నా, దేవునికి హేయమైనటువంటివి నేను ఎన్ని చేసినా పర్లేదు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నటువంటి మత్తులో బ్రతికావు కదా. అందుకే ఇలాంటి పరిస్థితిలో విశ్వాసంలో కదిలించబడుతూ ఉన్నావు. అందుకే ఈ పరిస్థితిలో ఏమి చేయాలో దిక్కుతోచక తూగుతూ ఉన్నావు, ప్రార్థన చేయడం మానివేశావు. ఐహిక విచారము వలన ఒకవేళ నీ యొక్క హృదయము మందము చేయబడిందేమో. ఎప్పుడు చూసినా ఇహ సంబంధమైన దీవెనల కొరకే కదా నీవు ప్రార్థన చేశావు. ఎప్పుడు చూసినా బట్టల కొరకే కదా, డబ్బుల కొరకే కదా, ఉద్యోగముల కొరకే కదా, సమాజంలో ఒక అధికారం కొరకో ఒక హోదా కొరకే కదా నీవు ప్రాకులాడింది. అందుకే ఇప్పుడు నీ జీవితంలో ఏమి చెయ్యాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఆ విధముగా తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మీ హృదయములు మందముగా కాకుండా ఉండాలంటే యేసు ప్రభువులు వారు ఏమి చెబుతూ ఉన్నారంటే, మీరు ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఏమని ప్రార్థన చేయాలి? యేసునామంలో ఈ వైరస్ వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలా? లేకపోతే అందరికీ వైరస్ వచ్చినా నాకు మాత్రం వైరస్ రాకూడదు ప్రభు అని ప్రార్థన చేయాలా? ఏమి ప్రార్థన చేయాలో చాలామంది క్రైస్తవులకు తెలియనటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలియదు. అందుకోసమనే చాలామంది వ్యక్తిగతముగా దేవునితో వారు ప్రార్థనలో సమయాన్ని గడిపేదానికంటే కూడా ఎక్కువ ప్రసంగాలు వింటూ ఉంటారు. ప్రసంగాలు వినద్దని నేను చెప్పడం లేదు, మనం దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినడం మంచిదే. అయితే నీ జీవితంలో నీకు ఒక అవగాహన కలగాలి. నీవు ఎంతసేపు అయితే ప్రసంగాలు వింటూ ఉన్నావో కనీసం అంతసేపు ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. వినద్దని నేను చెప్పడం లేదు, అంత్య దినాల్లో దేవుని వాక్యము చాలా విస్తారముగా ప్రకటించబడుతోంది, చాలామంది లైవ్ ఇస్తూ ఉన్నారు. ఎంతో చక్కటి దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది, మంచిదే. అయితే నీ జీవితంలో ప్రసంగాలు వింటూ ఉన్నావు కానీ ఏమి మార్పు వచ్చింది? ఎక్కడ నీ ప్రార్థనా జీవితం అభివృద్ధి చెందింది? ప్రార్థన చేయుచు మెలకువగా ఉండమని యేసు ప్రభువులు వారు చెప్పారు. అంటే ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీవు తూలుతావు, త్రొట్టిల్లుతావు, పడిపోతావు. అందుకోసమనే యేసు ప్రభువులు వారు అంటున్నారు,
నేను తిరిగి వచ్చినప్పుడు మీరు పడిపోకూడదు. హల్లెలూయా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట మీరు నిలువబడుటకు శక్తి గలవారగునట్లుగా, ఆయన వచ్చినప్పుడు, ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయనను చూచి నీవు ధైర్యముగా నిలబడాలి. హల్లెలూయా. చాలామంది పడిపోతారు, చాలామంది రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, ఎందుకంటే ఆ దినము వారికి భయంకరమైనటువంటి దినము. ఆ విధంగా నీవు పడిపోకుండా ఆయన వచ్చుట నీవు చూచినప్పుడు ఆయన ఎదుట నీవు ధైర్యముగా నిలబడాలంటే నీకు శక్తి కావాలి. అందుకే యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, మీరు ఆయన ఎదుట నిలువబడుటకు శక్తి మంతులు అగునట్లుగా. నీ డబ్బు శక్తి ఆయన ఎదుట నిలువబడుటకు సరిపో. నీ ఉద్యోగం, నీ చదువు, నీ జ్ఞానం, ఈ లోకంలోని నీ అధికారము, నీ హోదా యేసు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబడుటకు సరిపోదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ప్రార్థన చేయుచు మెలకువగా ఉంటే ఆ శక్తిని పొందుకుంటారు. ఎంతసేపు ప్రసంగాలు వింటున్నారో అంతసేపు ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రండి. దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. ఏమి ప్రార్థన చేయాలో, ఏమి ప్రార్థన చేయకూడదో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క వైరస్ని గురించి ఏమని ప్రార్థన చేయాలి? ఇది వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలా? నాకు అంటకుండా ఉండాలని ప్రార్థన చేయాలా? నా కుటుంబానికి అంటకుండా ఉండాలని ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలి? యేసు ప్రభువుల వారు అన్నారు, ఆయన నేర్పించినటువంటి ప్రార్థన, పరలోకమందు నీ చిత్తము ఈ భూమి మీద నెరవేరునట్లుగా మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన చిత్తము నెరవేర్చబడాలంటే, ఒకవేళ ఈ వైరస్ ద్వారా నేను చనిపోవడం నా తండ్రి చిత్తమైతే అది సిద్ధించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క కోరిక ఈ భూమి మీద నెరవేర్చబడాలి. అందుకే ఆయన సింపుల్గా నేర్పించారు ప్రార్థన, పరలోకమందున్నటువంటి నా చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడాలని మీరు చేస్తే చాలు. ఇది వెళ్ళిపోవాలా వద్దా దేవుడు నిర్ణయిస్తాడు, దీనికి మందు రావాలా వద్దా దేవుడు నిర్ణయిస్తాడు. నీవు ప్రార్థన చేస్తే రాలేదు కదా ఈ వైరస్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన రావడానికి ముందుగా యేసు ప్రభువుల వారు అనేక సూచనలు చెప్పారు. అందులో ఇంకా జస్ట్ యేసు ప్రభువు రావడానికి ముందు ప్రధానముగా జరగబోయేటువంటి గొప్ప సూచన ఏమిటంటే, చూడండి, మత్తయి సువార్త 24:29-30. ఎప్పుడు ఆయన రాకడ వస్తుందంటే యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్మునో, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశ నక్షత్రములు రాలునో, ఆకాశ మందలి శక్తులు కదిలింపబడునో. అప్పుడు మనుష్య కుమారుని గూర్చినటువంటి సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. యేసు ప్రభు రావడానికి ముందుగా సూర్యుడు చీకటిగా చేయబడతాడు, చంద్రుడు ఎరుపుగా మారిపోతాడు, ఆకాశ నక్షత్రములు రాలిపోతాయి, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. పాత నిబంధనలో కూడా
యెహోవా యొక్క భయంకరమైనటువంటి దినమును గురించి దేవుని వాక్యము ఏమి తెలియజేస్తుందో తెలుసా? యోవేలు గ్రంథము 2:31. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చూడండి, లూకాసు వార్తలో కూడా యేసు ప్రభువుల వారు ఆ మాటలనే తెలియజేస్తూ ఉన్నారు. 21:25-27 మనం చదువుకుందాం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోషల వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. యేసు ప్రభు రావడానికి ముందుగా సూర్యుడు చీకటిగా చేయబడతాడు, చంద్రుడు ఎరుపుగా మారిపోతాడు. ఈ యొక్క సూర్యుడు నలుపు కాకమునుపు, చంద్రుడు ఎరుపు కాకమునుపు, ఆకాశ నక్షత్రమును రాలకమునుపు ఏమి జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో యోహానుకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆయన దర్శనములో చూస్తూ ఉన్నాడు, 7 ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలను విప్పుటకు భూమి మీద కానీ పరలోకమందు కానీ ఎవరికి కూడా అధికారము లేకపోవుట ఆయన చూచి అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన విన్నాడు, ఈ ముద్రలను విప్పుటకు గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు శక్తి కలిగినటువంటి వాడు, ఆయన ఆ ముద్రలను విప్పుతాడు. ఆ ముద్రలు విప్పినప్పుడు ఏమి జరుగుతుందో నీవు చూచి ఈ గ్రంథంలో రాయమన్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనము చూస్తే ఆ యొక్క 7 ముద్రలలో మొదటి 6 ముద్రలు విప్పబడినప్పుడు ఏమి జరిగిందో దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఎప్పుడు ఆ యొక్క సూర్యుడు కంబలి వలె నలుపయ్యాడంటే, ఎప్పుడు చంద్రబింబమంతా కూడా రక్తవర్ణమయ్యిందంటే, ఎప్పుడు ఆకాశము నుండి నక్షత్రములు రాలాయంటే 6వ ముద్ర విప్పినప్పుడు. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా మహాభూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు ఎరుపాయను, పెద్ద గాలి చేత ఊగలాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెనో. ప్రతి ద్వీపమును ప్రతి కొండయు వాటి వాటి స్థానములు తప్పిపోయాయి. అప్పుడు ఏం జరిగిందంటే, భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సంధులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాణి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడంటే ఆ యొక్క సూర్యుడు కంబలి వలె నలుపు చేయబడినప్పుడు, చంద్రబింబమంతయు ఎరుపైనప్పుడు, పెద్ద గాలి చేత అంచూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశము నుండి నక్షత్రములు లారిపోతూ ఉంటే
ఆకాశ మండలము చుట్టబడినటువంటి గ్రంథము వలె తొలగిపోతూ ఉంటే, దీపము కొండలు పర్వతములు వాటి స్థానముల నుండి తప్పిపోతూ ఉంటే, ఏమి చెయ్యాలో దిక్కు తోచక భూరాజులు సహస్రాధిపతులు గనులు ధనికులు బలిష్టులు ప్రతి స్వతంత్రుడు ప్రతి దాసుడు వీరందరూ కూడా పర్వతములతో బండలతో చెప్తున్నారు, మీరు మా మీద పడి మమ్మను మరుగు చేయండని. అయితే ఈ ఆరవ ముద్ర విప్పబడడానికి ముందుగా ఐదవ ముద్ర విప్పబడింది. దానికి ముందు నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు ఏమి జరిగిందో ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. గమనించండి, ఖడ్గము వలనను కరవు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన వానికి అధికారం ఇవ్వబడెను. అంటే దాని అర్థం ఏంటంటే, ఖడ్గము వలన, యుద్ధాల వలన, కరువుల వలన, తెగుళ్ళ వలన, ఈ యొక్క భూమిలో ఉండేటువంటి క్రూర మృగముల వలన భూమి మీద ఉన్నటువంటి నాలుగవ భాగము చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ నాలుగవ ముద్ర విప్పబడితే ప్రస్తుతానికి ప్రపంచ పాపులేషన్ 8 బిలియన్ పీపుల్, 8 బిలియన్, ఒకవేళ 25% చంపబడితే 2 బిలియన్ పీపుల్ చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి రాకూడదని నీవు ఎంత ప్రార్థన చేసినా అది ఆగుతుందంటారా? ఇవేవి జరగకుండా ఆగిపోవు. ఇవన్నీ జరిగినప్పుడు భయం వేయచ్చు మానవులముగా, భయము కలుగుతుంది, ధైర్యము చెడిపోతుంది. అయితే నీవు ప్రార్థన చేస్తూ ఉంటే, మెలకువగా ఉండగలిగితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబడేటువంటి శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని కోసం చాలామంది చంపబడాల్సింది. దేవుడు కాపాడుతాడు, ఇజ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అవును, అయినా ఆయన చిత్తం నెరవేర్చబడాలి. అందుకే ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచానని యోహాను చెబుతూ ఉన్నాడు. వారు కేకలు వేసి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? నాథా, సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుయు యుందువని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. తెల్లని వస్త్రం వానిలో ప్రతి వానికి ఇయ్యబడింది. అప్పుడు వారితో ఏమని చెప్పబడిందంటే, మరియు మీ వలే ఇంకను చంపబడవలసిన వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంతకాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. యేసు కొరకు చంపబడేటువంటి దినాలు వస్తాయి. యేసును నమ్ముకుంటే కారు ఇల్లు వస్తుందనేటువంటి విశ్వాసం కాదు. యేసును నమ్ముకున్నందుకు నీవు చంపబడేటువంటి రోజు వస్తుంది. ఆ లెక్క పూర్తి అవ్వాలి. ఆ లెక్కలో నువ్వుండొచ్చు, నేనుండొచ్చు, నిలబడగలమా? నిలబడాలి అంటే ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. అప్పుడు ఆరవ ముద్ర విప్పినప్పుడు అవి చెరుగుతాయి. అప్పుడు క్రీస్తు వస్తాడు. తెగుళ్ళు ఎన్నో రావచ్చు, ఎన్నో యుద్ధాలు జరగచ్చు, ఎంతోమంది పాస్టర్లు చంపబడవచ్చు, ఎంతోమంది విశ్వాసులు చంపబడవచ్చు. అందుకోసమని ఐహిక విచారముల వలన మందము కావద్దండి. మీ జీవితం కేవలం ఈ
భూమి మీదనే అని మీరు భ్రమపడద్దు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీకు ఈ లోకానికి ఉండాల్సినటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఈ భూమి మీద నీవు బ్రతుకుతున్నటువంటి దినాలు కొద్దివి, అవి శాశ్వతమైనటువంటివి కావు. ఈ జీవితము కేవలము తాత్కాలికమైనటువంటిదే. నిత్యత్వము కొరకు, ఆ నిత్యత్వమును స్వతంత్రించుకొనుటకు ఈ జీవితం నీకు అనుగ్రహించబడింది. కానీ ఈ జీవితంలో నువ్వు పెద్ద కారులో తిరగాలనో, పెద్ద ఇల్లు కట్టుకోవాలనో, ఏ అనారోగ్యం లేకుండా బ్రతకాలనో, కష్టాలు ఇరుకులు ఇబ్బందులు లేకుండా బ్రతకాలనో కాదు. ఎందుకు? దాని కొరకు ప్రయాసపడతావు. ఎందుకు? దాని కొరకు ప్రార్థన చేసి సమయాన్ని వృధా చేసుకుంటావు. ఎందుకు? వాటి వలన నీ హృదయాన్ని మంథముగా చేసుకొని ధైర్యాన్ని చెడి భయము కలిగి కుమిలిపోతావు. యేసు రానయ్యున్నాడు. ఆయన కొరకు నీవు ఎదురు చూడాలి. ఆయన వచ్చినప్పుడు నిలబడినట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. యేసు వచ్చినప్పుడు నీవు సంపాదించినటువంటిది ఏది కూడా నీతో రాదు. ఆయన ఇచ్చిన BMW కార్ నీతో రాదు. ఆయన ఇచ్చినటువంటి రోల్స్ రాయల్స్ కార్ నీతో రాదు. నీవు కట్టుకున్నటువంటి బంగ్లా రాదు. నీకున్నటువంటి అధికారము నీవు తీసుకొని పోలేవు. నీ చదువు, నీ జ్ఞానం, నీ డబ్బు ఏవి కూడా పనికిరావు. ఎందుకు? వాటి కొరకు ప్రాకులాడుతావు. ఎందుకు? వాటి వలన నీ హృదయాన్ని మందం చేసుకుంటావు. నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండ 6:6 దేవుడు ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో ఉండవలను. యోహాను 15:7 యేసు ప్రభులు వారు అంటున్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. పౌలు కొలసీలకు రాస్తూ 3:16 అంటున్నాడు, క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయండి. అప్పుడు మనము ఆయన చిత్తము కొరకు బ్రతకగలుగుతాం. అప్పుడు ఆయన చిత్త ప్రకారము ప్రార్థన చేయగలుగుతాం. ప్రభువా, నీవు రావాలి నాయన, నీవు రావాలి, నేను నీతో ఎత్తబడాలి, ప్రజలు నిన్ను తెలుసుకోవాలి, అందరూ నీవు వచ్చినప్పుడు నిలబడడానికి శక్తి కలిగిన వారై పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది నీ ప్రార్థన. ఆయన కొరకు మనము నిలబడాలి. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ప్రభు అటు కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్థుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, DKM, Post Box No. 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.